రే, ఇది హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అంతా కాదు. నువ్వు రారా, మనం చూడాలి. అరే బొద్దు సతీష్ అన్న, వాళ్ళు తిడతారు. రే, వాళ్ళు తిట్టడం మాత్రమే చేస్తారు, నేను బూతులన్నీ తిడతాను. నువ్వు రారా, మనం వెళ్దాం. ఆ తర్వాత ఇంకో విషయం, తను పడుకోవడంతో చూసి సెంటిమెంట్ డైలాగులు చెప్పుకో. విన్నావా? రా. మీరింకా బయలుదేరలేదా? నిన్ను ఇటువంటి పరిస్థితులు వదిలి వెళ్ళటానికి మనసు రాలేదురా. రే వేణు, నిన్నెవడ్రా ఇలా చేసింది? పొరపాటు నీకేమన్నా అయితే మాకెవర్రా ఉన్నారు? మీరిద్దరూ లోపలికి ఎందుకు వచ్చారు? చూడరా, నా తమ్ముడు చూడటానికి పర్మిషన్ తీసుకోవడానికి ఇదేమన్నా సెంటర్ చేయలే? సతీష్ అన్నయ్య, అలా గోల చేయకుండా ఉండలేవా? లేదంటే బయటికి చేయదలరా. నన్నెవరు అత్తరమేది? రే వేణు, నిన్నెవడు పొరిచాడో చెప్పరా? వాడు ఎక్కడున్నా పట్టుకొని కోళ్ళ చేతులు విరక్కొట్టి పడేస్తాను. వాళ్ళెవరిని ఇంతకుముందు మన ఊర్లో నేను చూడలేదు. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళా? ఇక్కడ నా పిలిచింది. అయ్యో, ఎందుకని ఇంత పెద్ద కట్టు? ఒక చిన్న కత్తి గీసుకున్నందుకు ఇంత పెద్ద కట్టా? ఉండనే, బిల్లు వచ్చేటప్పుడు దీనికంటే పెద్దదే వస్తుంది. నొప్పిగా ఉందన్నయ్యా? పెయిన్ కిల్లర్ అనుకుంటాను. అప్పుడప్పుడు ఇంజక్షన్ వేస్తున్నాడు. కాసేపటికి మాత్రం హాయిగా ఉందిరా. ఇకపైన నీకు ఆ ముందు అవసరం లేదు. నీ నొప్పులు మాయమయ్యే ముందు ఇదిగో నా దగ్గరుంది. ఇదిగో నువ్వురకరా. అప్పు చేసి నీకోసం మాత్రమే తీసుకువచ్చానరా? సతీష్ అన్నయ్య, అవన్నీ వద్దు, ఇవ్వద్దు. ఊరుకోరా, నా తమ్ముడికి ఇది నేనేస్తాను. ఇలా చూడు సతీషు, కేవలంగా నడుచుకోవద్దు. ఇదే కేవలం ఒక డోసుకి 200-300 అని ధరన్న పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ కు బదులుగా ఇది ఒక పెగ్గేస్తే చాలు. రే సతీషు, నువ్వు ముందు తీసుకుని బయటికి వెళ్ళు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక్కొక్కరినే కదా వచ్చి చూడమన్నాను. మా అన్నల తమ్ముళ్ళు ఒక్కడగా వస్తాం. అయితే ముగ్గురు తన్నులు దీన్ని పడిపించుకొని వచ్చి పడుకునే పని అది? నువ్వు చెప్ప. ఏంటి, మీరు ఈయనకి డ్రింక్స్ తీసుకొచ్చారా? బయటికి వెళ్ళండి, లేకపోతే సెక్యూరిటీని పిలుస్తాను. సతీష్ అన్నయ్య, నువ్వు బయటికి వెళ్ళు. అదే కదా, సహాయం చేయడానికి వచ్చి నేను బయటికి వెళ్ళాలా? సతీషు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, వెళతాను. ఈ రాత్రి అంతా నా తమ్ముడికి కాపలాగా ఉండాలనుకున్న నన్ను బయటికి పంపిస్తున్నారు. ఓకే, నేను వెళ్తాను. ఇక నేను ఇక్కడికి రాను. వేణు తమ్ముడు, అన్నయ్య వెళ్తున్నాడ్రా, మనం ఇంట్లో కలుసుకుందాం. తర్వాత బయట నుంచి వచ్చే మందులు ఈడికి ఇవ్వటానికి ఒప్పుకోకండి. మీరు కాస్త బయటకు వెళ్తారా? వెళ్తున్నా, వెళ్తున్నాను. మనం ఇంట్లో తాగుదాం, తప్పుకోరా. సారీ సిస్టర్, ఆయన తాగున్నాడు. ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్ కి డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చారని నేను కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తారు. ప్లీజ్, ఇకపైన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ముందు మీరిద్దరూ బయటకు వెళ్ళండి. ఇంకా ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఏదైనా అవసరం అయితే నేను పిలుస్తానులేండి. అన్నయ్య, మేము బయట ఉంటాం. మీరు కూడా డ్రింక్స్ తాగుతారా? బాగా. డ్రింక్ చేయని వాళ్ళకంటే చేసే వాళ్ళకి గాయాలు చాలా లేటుగా ఆరుతాయి. మెల్లగా నాగామని. ఈ నొప్పి ఎలా ఉంటుందని నేను తెలుసుకోవాలి. హలో బాలసుధ, వాళ్ళ నాన్నగారా? అవును, ఎవరు?
నేను వేణుగోపాల్ వాళ్ళ తమ్ముణ్ణి సుమేష్. ఏంటి బాబు సుమేష్? వేణు అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు? మీ అమ్మాయి ఆ విషయం చెప్పలేదా? లేదే. ఇంతకీ ఏమైంది అతనికి? ఇక్కడ సిటీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కొంచెం సీరియస్గానే ఉంది. తమ్ముడి కాబట్టి మీకు ఇన్ఫామ్ చేశాను. రావడం రాకపోవడం అదంతా మీ ఇష్టం. సుధా, సుధా. ఏంటండి? ఓసారి ఇలా ఏమైందండి? వేణుకేదో యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో ఉన్నాడు. ఏమంటున్నారండి, ఏమైందని చెప్పారు? వేణు తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు, ఏం జరిగిందో చెప్పలేదు. అజయ్ని పిలిచి త్వరగా అక్కడికి వెళ్ళి ఏమైందో తెలుసుకుని రమ్మానండి. ఎందుకోసం క్లాసుని మధ్యలో వదిలేసి అంత దూరం వెళ్ళాలిగా? ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందా? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఒకవేళ నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. రేపు ఆ విషయాన్ని తలుచుకుని బాధపడేలా ఉండకూడదు. ఇప్పుడు మనం బాధ్యతగా చూసుకోలేనందుకే బాల జీవితం ఇలా అయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ నోరు మూయించగలమా? అది వీలు పడదు. కానీ మన వల్ల అయింది మనం చెయ్యాలి కదా. త్వరగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళండి. మనసులో ఇష్టం లేని ఒక వ్యక్తిని ఇప్పుడు వెళ్ళి ఎలా చూడడం? మనసు లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఎలా మాట్లాడగలం? నా వల్ల కాదు. వేణు వియ్యాల వారం అండి మనం. వెళ్లకుండా ఉండడం మంచిది కాదు. అతనికి మనం అంటే ఇష్టం లేదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడేంటండి మీ కోపాన్ని చూపిస్తున్నారు? మన కూతురు భర్త అండి, అతను హాస్పిటల్లో ఉన్నాడని చెప్తున్నారు. అది వాళ్ల మర్యాద, వెళ్లడం అనేది మన మర్యాద. లేదంటే దానివల్ల వచ్చే సమస్య మన కూతురే అనుభవించాలి. నువ్వు కూర్చోమ్మా. నువ్వు తినలేదమ్మా? షుగర్ మాత్రం వేసుకుంటున్నాను కదా, అందుకని ముందే తినేశాను. ఇంటి నుండి కొత్త విషయాలు ఏమి లేవా? ఏమంటున్నావు? లేదు, అక్కడ ఒక గుండు సిద్ధు పడితేనే ఇక్కడ పిలిచి చెప్తారు కదా. ఇవాళ ఒక పెద్ద విషయమే జరిగింది, ఆ విషయం చెప్పలేదా? మన ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటున్నాను. మాట్లాడుతుంటే ఏమీ వినపడడం లేదు. చాలా మంచిదైంది. ఏంట్రా మంచిదైంది? వేణుగోపాల్ని ఎవరో పొడి చేశారు. చాలా సీరియస్గా సిటీలో ఏదో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చస్తే బాగుంటుంది, వారి టార్చరు బాల జీవితం నుండి పోతుంది. ఏంట్రా మనం ఎలా మాట్లాడుతున్నావు? ఎంత చెడ్డవాడైనా సరే వాడు ఒక మనిషే కదా, ఎలాగైనా సరే బతికితే చాలు అనుకోకుండా ఇలాగా మాట్లాడేది. వాడంతా బతికుంటమే పెద్ద నష్టం. లోతైన గాయమనే చెప్పారు, వెన్నుముకు కూడా గాయమైంది. ఒకవేళ ప్రాణం ఉన్నా కూడా లేచి నడుస్తాడన్నది డౌటే. బతికుంటే మనం వెళ్ళి చూడాలి, వీలైతే రేపే. రేపటిదాకా ఎందుకో, ఈరోజే వెళ్ళండొచ్చుగా. వాడు మేలుకున్నప్పుడే నేను వాణ్ణి చూడాలి. వాణ్ణి చూడటానికి వెళ్తున్నారా లేదా బాల కోసం వెళ్తున్నారా? వేణుకు దెబ్బలు తగిలాయని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఓదార్చరని మాకేమైనా తెలుసా? నేను వెళ్ళానే, ఇప్పుడు దాకా బాలకి తోడుగుండి ఇప్పుడే వచ్చాను. నువ్వు అనుకున్న తోడు కాదు, వాడు చచ్చిపోతే నేను నిన్ను చూసుకుంటానని చెప్పి మరీ వచ్చా. మీరు చేసినా చేస్తారు, నాకిష్టమైంది చేస్తాను, నువ్వేం చేస్తావే? మీకు మాత్రమే కాదు, నేను కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అది నా వల్ల కూడా అవుతుంది. నేను ఊరుకుంటున్నాను కదలే అని మీరు ఊరికి ఆడకండి. ఆడితే ఏం చేస్తావే? ఏం చేస్తున్నారు ఇద్దరు? మీరు అవసరం లేని విషయాలకంతా ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు? జయ నువ్వు కాస్త ఊరుకో. నేను ఊరుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుందా? ఎవరో ఒకరు చావాలి, అప్పుడే అది ఆగుతుంది.
నీకు కాల్ చేస్తాను. సతీష్ అనే తెలివినోడు నైస్గా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆశ నన్ను పిలుస్తూనే ఉంది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇది నన్ను వదిలేసి ఉండడం. టైం అయ్యే కొద్దీ తను ఎంతగానో భయపడుతోంది. తను ఒంటరిగా లేదే, అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా. నన్ను చూడని బాధ తనను చూస్తే పోతుందా? ఎటువంటి కష్టం లేకుండా ఒక ఇంట్లోంచి వచ్చిన అమ్మాయి, అది నన్ను మాత్రమే నమ్మొచ్చింది. తను ఒంటరిగా వదిలేసి ఇక్కడ నేను ఉన్నానంటే తను నిజంగా ఎంత బాధపడుతుంది చెప్పు. మొగుడిక్కడ ఇంకా నిద్రపోకుండా దోమలు కుట్టే చోటు ఉన్నాడని తెలిస్తే ఇంకా బాధపడతారు. దానికంటే బాధపడవలసింది అన్నయ్య, తొందరగా అక్కడికి వెళ్ళిందే. అది ఖచ్చితంగా జరుగుతుంది. పెద్దవాళ్లకు లేనటువంటి పాశం మీరెందుకు చూపిస్తున్నారు అని అడిగితే నా దగ్గర సమాధానం ఏముందన్నా? నీ దగ్గర బదులుంది, కానీ అది ఆశాకి చెప్పొచ్చో లేదో తెలియలేదురా నాకు. ఏదైతేనే నేను తనతో ఉండాలని ఆశపడ్డానంతే. ఒకవేళ తను కోపగించుకుంటే నష్టం నాకే. లోపల పొణుకున్న మీ అన్న దగ్గర నుంచి ఏ మార్పు లేదురా. అలా ఉన్న సమయంలో చేతులు ఉన్న లాభాన్ని పోగొట్టుకుండా ఉంటే చాలు. నువ్వు కొంచెం మనసు పెడితే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఏమంటా? మొదటిసారిరా నువ్వు నన్ను కేవలంగా చూడకుండా నా ముఖం చూసి మాట్లాడుతున్నావురా నువ్వు. నువ్వు వెళ్ళరా? ఎందుకురా, మనస్ఫూర్తిగా లేకుండా ఆడికి కాపలా కూర్చుంటాం. నువ్వు వెళ్ళరా? ఏదైనా అవసరమైతే కింద రిసెప్షన్లో టెలిఫోన్ ఉంది నాన్న, అక్కడికి వెళ్ళి ఇంటికి కాల్ చేయి. ఇప్పుడు వెళ్తే చివరి బోటైనా దొరుకుతుంది, ఆశ కూడా దిగులు పడదు. ఒకవేళ వేణు అన్న నన్ను అడిగితే ఇప్పుడే కిందకు వెళ్ళాడని చెప్పు నాన్న. నీకు తినడానికి ఏమైనా కావాలా? తాగి పడుకోవటానికి తిని కూర్చుంటానికి ఇక్కడేం పెళ్లి కాదుగా జరిగేది. అరే, అక్కడ బెడ్ మీద పడుకొని బాధపడేది నా కొడుకురా, వాడికి నేను కాపలా ఉంటా. నువ్వు బయలుదేరు, లేట్ అయితే ఆశ బాధపడుతుంది. నువ్వు వెళ్ళరా. నీ భర్తే కదా హాస్పిటల్లో దెబ్బలు తగిలి పడుకున్నాడు, నిన్నే అడుగుతున్నా. మేమందరమేమో దేవుడి దగ్గర వాడు బతకాలని కోరుకుంటుంటే నువ్వెక్కడేమో వాడు చావాలని కోరుకుంటున్నావా? అబ్బా, నువ్వు నాకెళ్ళి అలా చూడకో. ఏమే, భర్తకి రోగం ఆపదాని ఏదైనా వస్తే దగ్గరుండి చూసుకోవాల్సింది భార్యే, అది తెలుసా నీకు? భార్యకి మాత్రమే బాధ్యతలున్నాయా? ఇదే నీ మొండితనం. రాత్రి అయింది, లేదంటే నిన్ను ఈడ్చుకుంటూ హాస్పిటల్ వరకు తీసుకెళ్లేవాడిని. ఇలా చూడండి, తనకు ఒంట్లో బాలేదండి, అందుకే తను రాలేకపోయిందండి. ఏమే, అదంతా దీని నాటకమే, నువ్వంతా దీనికి సపోర్ట్ చేయకు. ఏం తెలియనట్టు ఎలా నొచ్చుందో చూడు, మొఖం మీద ఒక్క టిచ్చర్ అంటేనా? మీరు రండి, మనం ఉదయం మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు మాట్లాడాలి. ఏమే, అసలు నీకు మనసాక్షి అనేదే లేదా? వేణుని రౌడీలతో కొట్టించింది ఇదేనేమోనని నాకు అనుమానంగా ఉంది. అవును, అన్నిటికీ కారణం నేనే. మొత్తం తప్పంతా నాదే అనండి, నేనే భరిస్తాను. ఏంటి, చాలా? చాలదే,
వాడికి ఏదన్నా అయ్యిందో ఏం చేస్తానో చూడు, అప్పుడు నువ్వు ప్రాణాలతోనే ఉండవే. మాట్లాడుకోవచ్చు, రమ్మంటున్నాను కదా. కొన్ని సమయాల్లో నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎదిరించి మాట్లాడాలి. ఏ ప్రయోజనం లేని వాళ్లతో మాట్లాడి ఏం ప్రయోజనం? అయినా ఆయన నన్ను తిట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. అది కూడా కరెక్టే. మీరు గనక హాస్పిటల్కి వెళ్ళుంటే ఎవరు ఏమనేవారు కాదు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళింది తప్పు అనేసి చెప్పారు. సతీష్ బావ అరిచి చెప్పింది నువ్వు నిదానంగా చెప్తున్నావు, అంతే తేడా. నేను మీ వైపక్క. మిమ్మల్ని ఇంత హింస పెట్టినందుకు భగవంతుడు సరైన శిక్ష వేశారు. కానీ ఈ సమయంలోనా మన కోపం అంతా చూపించాలి? ఎంత చెడ్డవాడైనా భర్తే కదా, ఇంకా మనమే కదక్క క్షమించాలి. నాకు అనిపించింది చెప్పాను, ఇంకా మీ ఇష్టం అక్క. దిగులు పడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి టీ అయినా తాగండి. నా కొడుకు అక్కడ హాస్పిటల్లో పడున్నాడు, నాకు ఇవన్నీ ఎందుకే? ప్రాణాలతో వచ్చేసారు కదా అత్యా. ప్రాణాలతో ఉంటే సరిపోతుందంటావా? అలా మంచాన్ని ఎన్నాళ్ళు పడి ఉంటాడు? అత్తలుచుకుంటే బాధగా ఉంది. వాడక్కడ ఎలా ఉన్నాడు ఏమిటో? ఆకలితో ఉంటుంటాడు. వాడికి ఎవరు అన్నం పెడతారు? ఏం చేయగలం? పక్కనే ఉండి చూసుకోవాల్సిన పెళ్ళం ఇంట్లో కూర్చొని మూలుగుతోంది. మీకు కావాలంటే ఏమైనా హాస్పిటల్కి వెళ్దామా? నాకు బాగా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. 10 అడుగులు కూడా సరిగ్గా నడవలేకపోతున్నాను. ఈ కాళ్ళతో అక్కడికి ఎలా వెళ్ళగలను? అది మాత్రమే కాకుండా మనం వెళ్ళి ఏం చేయగలం? వెళ్ళవలసింది వాడి పెళ్ళమే. కోపగించుకుంటుంది, దీనికి ఫలితం అనుభవిస్తుంది. ఎక్కువే అనుభవించానులేండి, ఇంకా అనుభవించడానికి చాలా ఉన్నాయని తెలుసు. మీ అబ్బాయి నన్ను హింస పెట్టిన దాంట్లో 10వ వంతు కూడా ఆయనకి దక్కలేదు. ఒసే పొగరపోద్దానా? నీ మొగుడు చావు బతుకుల్లో ఉన్నాడే, పొగరు తగ్గించు. ఇప్పుడు నీకు పగ? ఒక శవం దగ్గర పగ తీర్చుకోగలమా అత్తయ్య? అయితే సింగారించుకుని ఎక్కడికెళ్తున్నావు? నన్ను ప్రతిరోజు చిత్రహింసలకి గురి చేస్తున్న వేణుగోపాల్ అనే మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడికి వెళుతున్నాను. వాడెప్పుడు చస్తాడో తెలియడానికి అక్కడికి వెళ్తున్నావా, లేదా బతుకున్నోడ్నే చంపడానిక? అలా చంపాలనుకునుంటే పూణే నుంచి వేణుగోపాల్ బాడీయే వచ్చుండేది. మందు కొట్టి మత్తులో ఉన్న మీ అబ్బాయిని చంపడం నాకు పెద్ద విషయమేం కాదు. ఆయన నా చేతులతో నేను చంపను. నేనింకా ప్రాణాలతోనే ఉన్నానని నాకు గుర్తు చేయడానికి అతను నాకు ప్రాణాలతో కావాలి. బాలాక, మీరు టైర్డ్గా ఉన్నారు, 5 నిమిషాలు వేచేయండి, నేను కూడా వస్తాను. ఏమండి, నేను బాలాకతో హాస్పిటల్ వరకు వెళ్తాను. అదంతా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేశారు, మీ నాన్న కంప్లైంట్ ఇచ్చారు కదా. 10:30 కల్లా నువ్వు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలట. ఏమిట్రా అంటున్నావు, ఇప్పుడు పోలీస్ కేసు అయిందా? నువ్వేం భయపడకమ్మా, ఇదంతా ఏదో ఫార్మాలిటీ కోసం కాల్ చేస్తారంతే. త్వరగా రా, బయలుదేరదాం రా. సారీ బాలాక, నేను ఒంటరిగా వెళతానులే.
నాతో పాటు ఎంతమంది ఉన్నా నాకు అవసరమైనప్పుడు ఎవ్వరూ ఉండరు. ఒంటరిగానే జీవించడం అలవాటైంది. మీ భార్య ప్రెగ్నెంట్గా ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ఆ ఒక్క కారణం కోసమే కదా తనను అంగీకరించాను. ఇలాగే పగ తెచ్చుకుంటా. నా జీవితంలోంచి బాలాను దూరం చేసి దానికి బదులుగా ఇలాంటి ఒక మోసగత్తెను నాకు భార్యగా చేసినటువంటి మా నాన్నగారి మీద తెచ్చుకునే పగ ఎవరితోనో కన్న బిడ్డను తీసుకొచ్చి నా జీవితంలోకి వచ్చి నన్ను మోసం చేసి అందరి ముందు నన్ను యదవం చేసినందుకు తనకిస్తున్నటువంటి బదులు. నా బిడ్డ ఈ లోకంలోకి వచ్చేంత వరకు ఇదంతా భరిస్తాను. ఆ తర్వాత నాకు జరిగిన నష్టము, నాకు కలిగిన ఆవేదన, అవమానము తనకు నేను తిరిగి ఇస్తాను. మీరు మాకు ఇప్పటి వరకు చేసిన అన్ని సహాయాలకు, ఇక పైన చేయబోతున్న సహాయాలన్నిటికీ చాలా థ్యాంక్స్.